టవర్స్ నందు చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. రావికింది శారద అనే మహిళ ఫ్లాట్లో ఒంటరిగా ఉండడం గమనించిన ఓ వ్యక్తి, తాను కారు ఫైనాన్స్ కంపెనీ నుంచి వచ్చానని, కారుకు నామినీగా మీ పేరు ఉందని సంతకాలు చేయాలని చెప్పాడు. మంచినీళ్లు అడగ్గా తీసుకురావడానికి లోపలికి వెళ్లిన ఆమెను ఆ అగంతకులు కత్తితో బెదిరించి ఆమె మెడలో ఉన్న సుమారు 4 సవర్ల బంగారం నల్లపూసల గొలుసును తెంచుకొని పారిపోయాడు. చిలకలూరిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నేర స్థలంలో దొరికిన ఆధారాల ఆధారంగా సదరు నేరానికి పాల్పడిన వ్యక్తి గుంటూరులోని గుజ్జనగుండ్లకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని వద్ద నుంచి నల్లపూసల గొలుసు, కత్తిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. ముద్దాయిని అరెస్ట్ చేయడంతో ప్రతిభ కనపరిచిన బి సురేష్ బాబును ఎస్పీ అభినందించారు. యజమాని గారు ఒక కారు పర్చేజ్ చేసి ఫైనాన్స్ ద్వారా వాళ్ళ భార్యని నామినీగా పెట్టడం జరిగింది. అప్పుడు సంతకాల కోసం ఇతను అప్పట్లో చోళా మండలం ఫైనాన్స్లో పనిచేస్తూ ఆ యొక్క అపార్ట్మెంట్లో ఫ్లాట్కి రావడం జరిగింది. ఆ వచ్చినప్పుడు సంతకాలు పెట్టించిన క్రమంలో ఇతను ఒక విషయం అబ్జర్వ్ చేశాడు. అదేంటంటే ఆ ఇంట్లో భార్యాభర్త ఇద్దరే ఉంటారు. భర్త బిజినెస్ పని మీద బయటకు వెళుతూ ఉంటాడు. ఆ మొక్కతో ఉంటుంది అని చెప్పి గమనించి దాదాపు 3-4 నెలల తర్వాత మళ్ళీ ఇతను హెచ్డిబి ఫైనాన్సెస్ అండ్ సర్వీసెస్ అనేటువంటి ఒక కంపెనీలో సేమ్ కలెక్షన్ ఏజెంట్గా పనిచేస్తూ ఇతను దుర్బుద్ధితోటి ఆ ఇంట్లో మహిళ ఒక్కటే ఉంటుందని చెప్పేసి ఒక కత్తి తీసుకొని అవసరమైతే ఆమె కనుక సహకరించకపోతే ఆమెను ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ అపార్ట్మెంట్లో రావటం, ఆ ఫ్లాట్లోకి వెళ్ళి ఆమెని పిలిచి నేను ఇట్లా గతంలో మీ దగ్గర నేను సంతకాలు తీసుకున్నాను కదా మళ్ళీ కావాలంటే ఆవిడ రమ్మని ఇంట్లోకి ఆహ్వానించడం, తర్వాత మంచులు కావాలని చెప్పేసి ఆమెను అడిగి ఆమె వంటరూంలోకి వెళ్ళిన తర్వాత ఆవిడని నోరు మూసేసి గోడకేసి కొట్టి అరిస్తే చంపేస్తాను అని చెప్పి కత్తి తీసి బెదిరించి తలుపు కూడా గడి పెట్టకుండా తలుపు వేసి అతను ఇబ్బంది పెడతా ఉంటే ఆవిడ చాలా ధైర్యంతో ఇతను ప్రతిఘటించి అతను నెట్టేసి బయటికి పారిపోయే క్రమంలో ఇతను నువ్వు ఎక్కడికి వెళ్తావని చెప్పేసి ఆ మెడలో ఉన్నటువంటి నల్లపూసల తాడు లాక్క తెగింది. అది తీసుకొని బయటికి పారిపోతా ఉన్నాడు. అదే సమయంలో ఈవిడ పెద్ద పెద్దగా అరుస్తూ ఉండటంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా అతను నిలబడడం జరిగింది. తర్వాత అతను దొరకలేదు, పారిపోయాడు. అయితే ఈ పెనుగులాట్లో ఆ ఇంట్లో మాకు అతను వేసుకున్నటువంటి హెచ్డిబి కంపెనీకి చెందినటువంటి ఐడెంటిటీ కార్డు దొరికింది. దాన్ని బేస్ చేసుకొని దర్యాప్తు చేశాము. ఆ దర్యాప్తులో భాగంగా ఏంటంటే మా యొక్క చిలకూరుపేట టౌన్లో పనిచేస్తున్నటువంటి ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంలో అద్భుతంగా పనిచేస్తున్నటువంటి సురేష్ అనే కానిస్టేబుల్కి అతని గురించి గుంటూరులో మంచి సమాచారం వచ్చింది. ఇతను రాబడిన సమాచారం మేరకు మేమందరం కలిసి వెళ్ళి అతన్ని గుంటూరులోనే పట్టుకొని అరెస్ట్ చేసి అతన్ని ఈ యొక్క బ్యాగ్లో ఉన్నటువంటి ఈ యొక్క కత్తి, అతని ఐడెంటిటీ కార్డు, అతని యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా వీటన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. అతన్ని విచారిస్తే అతనే ఇంట్లో కూడా చెప్పు